NTR मूवी अनुकोनी मैं कोई डायलॉग्स एक्सपेक्ट చేసాం कोई ఎమోషన్స్ एक्सपेक्ट చేసాం కానీ అనుకున్నంత డైలాగ్స్ ఎమోషన్స్ లేవు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యింది ఓవరాల్ గా యాక్టింగ్ మైనస్ పాయింట్ పెద్ద మైనస్ పాయింట్ అయితే NTR కి డైలాగ్స్ పెట్టడం కూడా పెద్ద మైనస్ పాయింట్ ఓవరాల్ గా NTR యాక్టింగ్ అయితే సూపర్ చాలా చంపేశాడు డైలాగ్స్ అసలు మూవీకి NTR మూవీ నుంచి ఫ్యాన్స్ కోరుకునే దానికి అయితే ఫ్యాన్స్ కి రీచ్ అవ్వలేకపోయాడు ఫ్యాన్స్ కోరుకున్న దానికి రీచ్ అవ్వకపోయాడు అంతే హట్ అవ్వకుండా ఎలా ఉంటారంటే డైలాగ్స్ కోరుకుంటారు యాక్టింగ్ అయితే యాక్టింగ్ వరకు ఓకే ఫుల్ సాటిస్ఫాక్షన్ డైలాగ్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశాడు ఓవరాల్ గా మూవీ ఏం చెప్తారు మీరు తారక్కి ఎక్స్పెక్ట్ చేసేదాన్ని అంటే ఫ్యాన్స్ నెక్స్ట్ అయినా కానీ ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు డైలాగ్ అసలు NTR డైలాగ్ వస్తుందంటే మూవీ థియేటర్ మొత్తం క్లైమాక్స్ లో ఒకే ఒక డైలాగ్ ఉంటుంది భయ్యా మూవీకి డైలాగ్ కి సంబంధం లేకపోయినా కానీ ఆ మూవీ ఒక్క డైలాగ్ తోనే ఫ్యాన్స్ అంతా రైజ్ అవుతారు అదొక్కటి చాలు అలాంటి డైలాగ్స్ మూవీకి లింక్డ్తో ఉంటే ఇంకా బాగుంటుందని అనుకుంటారు ఇప్పుడు జైలవ కోసం మూవీ చూశాను జూనియర్ NTR చాలా మచ్ అవైటెడ్ ట్రిపుల్ రోల్ క్యారెక్టర్లో సో మస్త్ NTR యాక్టింగ్ మాత్రం హైలైట్ అనమాట మొత్తం మూవీలో NTR స్టీల్ ద షో మూవీ మొత్తం NTRఏ మెయిన్ ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది సెకండ్ హాఫ్ ఎమోషన్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మాత్రం ఎమోషన్స్ చాలా పీక్స్ తీసుకెళ్ళిపోయాడు బాబీ ఎమోషనల్ టచ్ ఇంత బాగా హ్యాండిల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అది దానికి తోడు NTR యాక్టింగ్ సూపర్ కానీ ఏంటంటే కొంచెం ఫైట్స్ తగ్గించుంటే బాగుండేది అదొక్కటే బట్ వాచ్ ఇట్ ఫర్ NTR అండ్ ఎమోషన్స్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు క్లైమాక్స్లో సో వాచ్ ఇట్ ఫర్ NTR దేనికి దానికి సపరేట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం కుసా ఎంటర్టైన్ చేస్తే సెకండ్ హాఫ్ మొత్తం మన జై టేక్ ఓవర్ చేసేస్తారు మొత్తం క్యారెక్టర్ని సో మొత్తం ముగ్గురు సూపర్ సో వాచ్ ఇట్ ఫర్ NTR హీరోయిన్స్లో రాశి కన్నా నివేద క్యారెక్టర్ కొంచెం బాగా అనిపించింది తన న్యాచురల్ యాక్టింగ్ అది బాగుంటుంది కాబట్టి సో నివేద యాక్టింగ్ చాలా బాగుంది సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి